मेजारिटी के राज्याधिकार कार्यक्रम की तिरिगी स्वागत रशीद गारु मीरु चेप्पंडि एदैते मैनारिटी वर्गालु गानी मनं मात्लाडे मेजारिटी प्रजल्लो मैनारिटीलु कूडा उन्नारु अंटे ई मुस्लिम्स गानी क्रिश्चियन्स गानी सिक्कुलु गानी वीळ्ळंदरू पार्सिल गानी वीळ्ळंदरू कूडा पौरुले वीळ्ळकु कूडा राज्यांगं प्रकारं कोन्नि हक्कुलु उन्नायि కానీ వీళ్ళు సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎంతో వెనుకబడి ఉన్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు చూడండి, మెయిన్గా మీకు అంటే లా మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ పార్లమెంట్ అసెంబ్లీ తర్వాత మండల్ పరిషత్ జిల్లా పరిషత్ ఇటువంటి లా మేకింగ్ ఇన్స్టిట్యూషన్ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ముస్లిమ్స్ ఒక రిప్రజెంటేషన్ మీకు చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణలో 104 సీట్లు ఉన్నాయండి ఎమ్మెల్యే సీట్స్. నో నాట్ ఎ సింగిల్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ముస్లిమ్స్. అంటే హైదరాబాద్ సిటీ దాటితే ముస్లిమ్స్ ఒక రిప్రజెంటేట్ చేయడానికి ఒక ముస్లిం ఎమ్మెల్యే లేడు అసెంబ్లీలో. అలాగే ఆంధ్ర ఏరియాలో 109కి ఓన్లీ 1%. రాయలసీమలో 54కి ముగ్గురు ఉన్నారు. ZPTCలో 1097 ఉంటే 7 ముస్లిమ్స్ ఉన్నారండి. తర్వాత ఎంపీపీ 1097 ఓన్లీ 7 9 అండి. మున్సిపాలిటీస్ 108 ఓన్లీ 6. 9 ఉంటే ముగ్గురిని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేసి తీసేశారు. సో ఈ విధంగా మరి ఇప్పుడు ఎమ్మెల్సీస్ గ్రాడ్యుయేషన్ దీంట్లో టీచర్స్ గ్రాడ్యుయేట్లో ఎవరు లేరు, ఎవరు టికెట్ ఇవ్వలేదు. ఈ విధంగా ఇప్పుడు ఇంతకుముందు ఒక సోదరులో మాట్లాడి చెప్పారు, ఇప్పుడు ఆల్ పార్టీస్ ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మరి ఏ పార్టీ కూడా ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేసి ఒక 10% ఆర్ 15% పాపులేషన్ బేస్ చేసుకొని మరి గెలిపించే బాధ్యత వాళ్ళే, ఎందుకంటే ఫోకస్ నాయకులంతా వాళ్ళే ఉంటారు కాబట్టి. రషీద్ గారు మీతో మాట్లాడడానికి ఏలూరు నుంచి సల్మా లైన్ లో ఉన్నారండి. సల్మా నమస్తే అండి. చెప్పండి. మీ టీవీ వాళ్ళని తగ్గించండి సల్మా గారు. ఇప్పుడు మాట్లాడండి, రషీద్ గారు ఉన్నారు. హలో బోలియే. ఆదాబ్. రిజర్వేషన్ ఇచ్చారు కదా. మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి సల్మా గారు. మీ టీవీ వాళ్ళని తగ్గించి మ్యూట్ లో పెట్టి మీ ప్రశ్న సూటిగా అడగండి. ముస్లిమ్స్ కి 4% ఇచ్చారు కదండి. ఓకే. రిజర్వేషన్ ఇచ్చారు కదా, అది ఓన్లీ ఎడ్యుకేషన్ కే పరిమితమా లేకపోతే ఉద్యోగాల్లో కూడానా? అది వేటి వేటికి వర్తిస్తుంది. ఓకే ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. అదే సల్మా గారు, ఇది 4% రిజర్వేషన్ ఎడ్యుకేషనే కాదు, ఎంప్లాయ్మెంట్లో కూడా వర్తిస్తుందండి. ఆవిడకి డౌట్ ఉంది, ఓన్లీ ఇది ఎంప్లాయ్మెంట్లో కూడా వర్తిస్తుంది. ఎక్కడైనా మీరు ఏదైనా సమస్య ఉంటే మీరు దయచేసి మా దృష్టికి తీసుకురండి ఏదైనా డిపార్ట్మెంట్. మీరు చెప్పినట్టు చాలా డిపార్ట్మెంట్స్ ఇవి 4% తెలిసి ఉండి కూడా తెలియదుని వ్యవహరిస్తున్నారు. మాకే ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏపీ ట్రాన్స్కోర్లో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎదురైంది. అప్పుడు మేము సంబంధించిన జియోలు అవన్నీ తీసుకుపోయి ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీని మీద గవర్నమెంట్కి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది సిఎస్ గారికి. సో సిఎస్ గారు కూడా స్టెప్స్ తీసుకుంటా అని హామీ ఇచ్చారు. ఓకే. మీతో మాట్లాడడానికి ఈస్ట్ గోదావరి నుంచి శ్యామ్ లైన్లో ఉన్నారండి. శ్యామ్ లైన్లో ఉన్నాం సార్. శ్యామ్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను మాట్లాడుతానండి. మాట్లాడండి సార్. ఇప్పుడు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు ప్రతి ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ వాయిస్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. మీ ప్రశ్న నాకు అర్థమైందండి. గ్రామీణ స్థాయి నుంచి కూడా ముస్లిం మైనార్టీలతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అంటే అన్ని వర్గాల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, మరి మీరు కలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనేది శ్యామ్ క్వశ్చన్. ఇప్పుడు ప్రస్తుతం మేము శ్యామ్ గారు మేము ఉద్యోగస్తుల్లో మాత్రం ఇది మూమెంట్ని తీసుకొని వెళ్తున్నాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మంచి స్పందన ఉంది. తర్వాత ఇప్పుడు పొలిటికల్ పార్టీస్లో కూడా మరి ఆలోచన కింది స్థాయి నుంచి మీరు చాలా పాజిటివ్గా మీరు ఆలోచన చేశారు. తప్పకుండా మీకు మా సహకారం ఉంటుంది. మా సలహాలు సూచనలు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. మీరు కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని
రషీద్ గారు మీరు చెప్పండి, ఏదైతే మన సిటీని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ప్రధానంగా పాగా వేసింది, ఎక్కువ ఓట్లు ఒక ఎక్కువ సీట్లను గెలుస్తుంది. మరి ఈ ఇట్లాంటి పార్టీ ఉన్నప్పుడు కూడా మరి వీళ్ళ జీవన విధానంలో కానీ ఎటువంటి అభివృద్ధి రావట్లేదు అనేది మనకు సెన్సెక్స్ ప్రకారం తెలుస్తుంది. అంటే కొన్ని వర్గాలు మాత్రమే అందులో అభివృద్ధి సాధిస్తున్నాయి తప్ప మళ్ళీ సేమ్ ఎవరైతే రిక్షా తొక్కునే వాళ్ళు అలాగే ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసి రోడ్ల మీద బతికే వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఓట్లు మాత్రం వాళ్ళు వేసి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, ఆ ఓట్లతోటే వీళ్ళు రాజకీయ పార్టీలు గెలుస్తూ ఉంటాయి. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీలాంటి అంటే ఒక ఉద్యోగ స్థానంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు వాళ్ళని చైతన్యపరిచే దిశగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందంటారా? మేము తప్పకుండా చైతన్య సిటీలో కూడా మా వర్క్ జరుగుతూ ఉన్నది. మీరు చెప్పినట్టు ఓన్లీ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ ఇక్కడ పవర్లో ఉన్నారు లాస్ట్ 60 ఇయర్స్ నుంచి. దానివల్ల కూడా మన సమస్యలు 100% పరిష్కారం కాలేదు, అది వాస్తవమే. కానీ ఇవి అన్నీ జిల్లా నుంచి కూడా ఇది మొత్తం ప్రెషర్ వాళ్ళ మీద రావాలి. ఇది చైతన్యం 100% చైతన్యం వస్తే దాని ఫలితాలు రావు. ఎందుకంటే మీతో మాట్లాడడానికి ఏలూరు నుంచి ప్రభాకర్ లైన్లో ఉన్నారండి. ప్రభాకర్ గారు, ప్రభాకర్ హలో సార్. నమస్తే అండి ప్రభాకర్ గారు. హలో సార్, నేను మాట్లాడుతున్నానండి. చెప్పండి. నమస్కారం అండి. ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాల గురించి పోరాటం జరుపుతున్నాను సార్. నేను ఆంధ్ర మార్గదర్శక పోరాటం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. చెప్పండి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి. హలో సార్, చెప్పండి మీ ప్రశ్న సూటిగా అడగండి. ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ రాజ్యాధికారం గురించి మేము చాలా పోరాటాలు చేస్తున్నాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మైనారిటీ వర్గాల్లో మనలో చైతన్యం రాకపోతే మనకు ఏ రాజ్యాధికారం రాస్తారు? ముందు మనలో చైతన్యం రావాలని చెప్పి నా కోరిక. ప్రజలు చైతన్య పరిచి ప్రతి గ్రామ గ్రామం వాడవాడ పల్లె పల్లె తిరిగి ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని చైతన్య పరిచి అప్పుడు మన రాజ్యాధికారం చేజిక్కించుకుంటేనే మనం ముందుకెళ్ళి పలుపడతామని చెప్తే రాబోయే కాలంలో. ప్రభాకర్ గారు, చైతన్యపరచడం అంటే ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారండి? ఎలాంటి ప్రతి గ్రామం వెళ్ళి చెప్పండి, ఎస్సీ ఎస్టీ బీసీల్ని కలెక్ట్ చేసి వారితో సమగ్రంగా ఏకంగా కలిసి. ఓకే, థ్యాంక్ యూ గోపాలరావు. ప్రభాకర్ గారు, మీ విషయం నాకు అర్థమైంది, మీ కాన్సెప్ట్ కూడా. సార్ మీరు చెప్పండి, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కలిసి కొంతమంది మనకు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది, అదేవిధంగా పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది చాలామంది. అయితే ఈ వీళ్ళ సంక్షేమం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి నిజంగా ఈ ప్రజలకు చేరుతున్నాయా, లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు? ఇప్పుడు ప్రజలకు ఉన్న కార్యక్రమాలు వాళ్ళ అవసరాన్ని చూస్తే సరిపోవట్లేదు. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి, ఇంకా పెద్ద కార్యక్రమాలు అవసరం ఉన్నది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో, సోషియో ఎడ్యుకేషన్లో ఏదైతే ఈ పర్సంటేజ్ ఉంది ఇంకా పెంచే అవసరం ఉంది. అంటే రిజర్వేషన్ ఇప్పుడు మ్యాక్సిమం 50% అన్నారు. అవసరం ఉంటే మనము కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి అయినా దాన్ని 80% తీసుకుని వెళ్ళే అవసరం ఉంది. ప్రతి కమ్యూనిటీకి కూడా ఉన్న రిజర్వేషన్ డబుల్ ట్రిపుల్ చేసే అవసరం ఉంది వాళ్ళ పాపులేషన్ బేస్ చేసుకొని. అప్పుడే మరి అందరూ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికోసమే మా ఈ ఉద్యమాలన్నీ కూడా అల్టిమేట్ మన ఏం అది ఒకటే, మన ఎంత పాపులేషన్ ఏదైతే ఉంది ఆ ప్రపోర్షనేట్లో మనకు ఉద్యోగాలు అన్నిట్లో ఏదైతే నేషనల్ రిసోర్సెస్ ఉన్నాయి అన్నింటిలో కూడా ఈక్వల్ షేర్ సాధించాలనే ఉద్దేశంతో ఈ చైతన్యం ఇవి ఉద్యమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. రషీద్ గారు, ఏదైతే ఈ ముస్లిం మైనారిటీస్లో కొన్ని అంటే వాళ్ళ మీద కొన్ని అపోహలు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో కలిసేందుకు ఎక్కువగా ఇష్టపడరు, వాళ్ళ కులం వాళ్ళ మతం అనే రిలీజన్ అనే దాంట్లో వాళ్ళు బందీ అయిపోయి ఉంటారు, వాళ్ళ వాళ్ళ మధ్యనే వాళ్ళ సఖ్యతగా ఉంటారు తప్ప వేరే వర్గాలతో కలిసి పనిచేయరనే ఒక అపోహ కూడా ఉందండి, ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మీరు చెప్పింది కానీ ముస్లిమ్స్ కొద్దిగా రిలీజన్ విషయంలో సెన్సిటివ్ ఉంటారు, కానీ ఎవరైతే వాళ్ళు నమ్ముతారో
బ్లైండ్గా వాళ్ళని ఫాలో అవుతారు, వాళ్ళని హెల్ప్ చేస్తారు. ఇది లాస్ట్ 60 ఇయర్స్ నుంచి ఇంతకుముందు ఒక సోదరుగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 60 సంవత్సరాల నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని. సో మిగతా పార్టీలు కూడా ఏదైనా ప్రాక్టికల్గా చేసి ముందుకు వస్తే తప్పకుండా అందరితోనే మమేకం అవుతారు. అటువంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. మా రిలీజియన్స్లో అయితే క్యాస్ట్ క్రీడ్ అనేది ఏమి ఉండదు. సో ఫ్రెండ్షిప్ అంటే తప్పకుండా దాన్ని 100% పాటించాలి. అది ప్రిన్సిపల్, వన్ ఆఫ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ రిలీజియన్. సో అలా అనుకుంటున్నారు కానీ అది ఒక అపోహ మాత్రమే నేను అంటున్నాను. రషీద్ గారు, ఇంకో విషయాన్ని స్పష్టం చేయండి. మరి ఇట్లా మీరు ఇంతకుముందు మన చర్చలో ఒక మాట అన్నారు, పే బ్యాక్ టు సొసైటీ అనేది కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నాము. అంబేద్కర్ గారు అదే విషయాన్ని ఎక్కువ పదే పదే ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా కొంచెం స్థిరత్వం పొందారో, వాళ్ళు తమ జాతికి మళ్ళీ ఏదో ఒక ప్రయాణం చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి పిలుపునిచ్చారు. మరి ఎంతవరకు ఉద్యోగస్తులు, అంటే ఓన్లీ మీ మైనార్టీస్ గురించి నేను అడగట్లేదు, హోల్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన ఎంప్లాయీస్లో ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు చెప్పండి. దీంట్లో 100% వరకు అయితే ఇంకా మెసేజ్ పోలే. నేను చెప్పాను కదా మీకు, 100,000 మంది అవుట్ ఆఫ్ 7-8 లాక్ మెంబర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దాంట్లో 100,000 మందికి మాత్రం మేము మెంబర్షిప్ చేయగలం, ఈ మెసేజ్ చేయటం జరిగింది. రాష్ట్రంలో 1/2 ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్లో మేము బహుజన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యూనిటీ కాన్సెప్ట్ని అందియటం జరిగింది. ఆ విధంగా 2-3 పెద్ద మీటింగ్స్ హైదరాబాద్, నిన్న కూడా సెక్రటరీలో మీటింగ్ జరిగింది, ఇద్దరు కేబినెట్ మినిస్టర్స్ వచ్చారు. అంతకుముందు లాస్ట్ వీక్ ఒక మీటింగ్ రవీంద్ర భారతిలో జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. సో ఇటువంటి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఇది కాన్సెప్ట్ పోతుంది, అలా ఏం లేదు, బాగా ప్రోగ్రెస్ ఉంది, వీఆర్ హోప్ఫుల్. రషీద్ గారు చివరిగా చెప్పండి, మనకు సమయం అయిపోతుంది. మెజార్టీకే రాజ్యాధికారం ఎట్లా సిద్ధిస్తుంది అంటారు, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారు సమాజంలో, వీళ్ళు ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ ఉన్నంతకాలం వీళ్ళ మధ్య విభజించి పాలించనే పద్ధతిలో వీళ్ళని విడగొట్టి పాలకులు పాలిస్తున్నారు. మరి ఇలాంటి మెజార్టీ ప్రజలు అందరూ ఐక్యమయ్యే అవకాశం ఉందంటారా? మరి ఐక్యమవుతేనే వీళ్ళు మెజార్టీ ప్రజలుగా గుర్తింపు పొందుతారు. ఆ మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం అనే అంశం సిద్ధిస్తుందా? ఏకమయ్యే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మనకు ఉదాహరణ కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటువంటి స్టేట్లో ఇటువంటి ఆలోచనలతోనే ఆల్రెడీ అధికారాలు కూడా రావడం జరిగింది. ఇది కాన్సీరామ్ గారు కూడా 45 ఇయర్స్ పట్టింది ఇది పవర్లో రావడానికి. ఈ క్యాంపెయినింగ్ అనేది అంత ఫాస్ట్గా కాదు, ఎందుకంటే మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఈ మైండ్ సెట్ చేంజ్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ మన వాళ్ళు ఈ 4 కమ్యూనిటీస్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఏదైతే మనము ఈ చదరికి బాగా పనికి రావచ్చు, ఇంకా వేరే వాళ్ళతో వీళ్ళకు మనం వీళ్ళతో మనం బాగా కోఆపరేట్ చేసుకోవచ్చు, ఎక్కువ మన బెనిఫిట్ ఆలోచన టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తే ఏమైనా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయట? తప్పకుండా వస్తాయి. మాకైతే రిజల్ట్ కనబడతా ఉన్నాయి, ప్రాక్టి ఇది ప్రాక్టికల్గా రిజల్ట్ కనబడుతున్నాయి. థ్యాంక్ యూ రషీద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 1.